వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిర్ల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం తెలుగు సాహిత్యానికి జరుగుతున్న మహాపట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఆయన వేసిన ప్రశ్న ఒకటి, ఆవిడ చెప్పిన సమాధానం వేరొకటి. సరస సంభాషణల్లో భాగమైన ఈ ప్రక్రియను సంకీర్తనగా మలచిన అన్నమాచార్యులు వారి కవితాశక్తిని ప్రశంసించకుండా ఉండలేము. విభిన్న రీతిలో సాగిన ఈ విశిష్టమైన గీతానికి సంగీతాన్ని అందించిన వారు శ్రీ సాయి మధుకర్. రాగం నాట, గానం సాయి చరణ్, హరిణి. కదరా
నయనాలు నాతో జడతనలా సాయి చరణ్ హరిణి నాటరాగంలో మీరు రాగయుక్తంగా ఈ హరినామ సంకీర్తనలో సంభాషించిన విధం బాగా హృదయంలో నాటుకుంది మా అందరికీ కూడా. చక్కగా డివిజన్లో చక్కగా మీరు జీవించారు, అభినందనలు మీకు. మధుకర్ గారు, మధ్యలో అది వైలనా లేదా క్లారినెట్టా లేదా షెహనాయా తెలియనటువంటి ఇంత సౌండ్ ఒకటి వచ్చింది, కానీ అది చాలా బాగా చాలా రిలీఫ్ కలిగించింది. ఎప్పుడు వినే వీణలో ఎప్పుడు వినే ఫ్లూట్లు బదులు అది రావడం చాలా చాలా కొత్తగా ఉంది, చాలా మంచి ఆహ్లాదకరంగా ఉందండి. ఏ ఇన్స్ట్రుమెంట్ అండి అది? పేరు త్యాగరాజ్ గారు, ఈక్యూ వేరేగా చేసి వాయించారు సార్. మిశ్ర అది సునీత డైలాగ్ అది. రాగంలో మిశ్ర రాగంలాగా ఇది మిశ్ర వైలన్, బాగుందండి. కానీ ఈ సంప్రదాయాలు మీరు కంటిన్యూ చేయాల్సిందిగా మనవి. సో మీరు కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్లు మీరు ఇంకా ఇంట్రడ్యూస్ చేయండి అంటాను, ఎందుకంటే చాలా వింతగా ఉంది, చక్కగా ఉంది మధుకర్ గారు. ఎందుకంటే ఇంతవరకు వినని సౌండ్ అనిపించింది అది, ఒకేసారి ఒక అటెన్షన్ డ్రా చేసింది అది. ఈ పాటలో ఇంకా అది సొబగు తీసుకొచ్చింది. చక్కగా పాడారమ్మా, గాడ్ బ్లెస్ యూ, అభినందన. చాలు కొన్న నీ చూపు జడిపించలేదరా, చాలు కొన్న నీ చూపు జడిపించలేదరా, చాలు చాలు నాతో జాడతనరా. అన్ని పాటల్లాగే ఈ పాట కూడా ఒక్కరే పాడతారేమని అనుకున్నాను, కానీ సాయి చరణ్ హరిణి ఇద్దరిని కలిపి పాడించాలి అన్న ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. పలుక విచలియా పచ్చిగా నదియోరి, పలుక విచలియా పచ్చిగా నదియోరి, పలుకుని కప్పురపు భరణి నది నిలువలే కొంతబడి నే వచ్చినందాక మీరిద్దరు చాలా ఉచితమంతంగా చాలా హృదయంగా పాడారు. ముఖ్యంగా వాళ్ళ వాయిస్, వాళ్ళు పాడిన విధానం చాలా గొప్పగా ఉంది. ఒక చోట వీళ్ళకి నేర్పిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా నేర్పారో వాళ్లను నేను అభినందిస్తున్నాను. చివరి లైన్లో కలిసితే గదే నిన్ను కలికి అంతవరకు ఆపేసేసి నెక్స్ట్ అమ్మాయి అందుకుంది, నీవు కలగంపపతి ఒకట
లేకపోతే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కలిసితే గదే నిన్ను కలికి నీవు అని చదివే పాడేస్తారు. ఇది పుస్తకంలో ఆ నీవు పై లైన్లో ఉంది, కానీ అది మార్చుకొని కింది లైన్లోకి తీసుకొని వచ్చిన మీ గురు ప్రజ్ఞకు, గురు ప్రజ్ఞ అంటే గురువుగారి ప్రజ్ఞ, మీ గొప్ప ప్రజ్ఞ అని రెండు నేను అభినందిస్తున్నాను సార్. వీటిని సంవాద గీతాలు అంటారు, ఇద్దరు పాడడం. తర్వాత దీంట్లో నాయకుడు ఒక మాట అంటే దానికి అర్థాంతరం అంటే వేరే అర్థంతో నాయక మాట్లాడడం. నిలువవే కొంత తడి కొంత వడి అంటే నిలువు నీ నామం అందే, నిలువు నామం వైష్ణవం గనక. అలాగా అడిగేనే ఇంతి అంటే అడుగులు నీ అందునే అనడం. కలసి దిగదే నిన్ను కలికి, కలసి దిగదే నిన్ను కలికి, నీవు కలగం పతివౌత కంటిరా నేను అలరి నిన్ను రమునా ఆని దిగదే కదా. ఇంకా గొప్ప పదం ఏంటంటే కలగంపపతి. మనం కలగూర గంప మిస్లేనియస్ అని ఇట్లా అంటాం కదా, కలగంపపతి అంటే చాలా మంది భార్యలు ఉన్నవాడు అని చెప్పడం చాలా గొప్పగా ఉంది. ఇద్దరు చాలా చక్కగా పాడారమ్మా. ఇప్పుడు మనం వినబోయే ఈ అన్నమయ్య సంకీర్తనలో దివ్య శృంగార నాయికను వర్ణించిన తీరు అత్యంత నూతనం, అద్భుతమైన ప్రయోగం. వసంత ఋతువులో ఏం జరిగిందో, మన్మథనామ సంవత్సరం ఎలాంటి ప్రభావానికి లోను చేసిందో, ఇలా విభిన్నమైన అంశాలను ప్రస్తావించిన ఈ శృంగార సంకీర్తన సరసమైన భావాలకు సమున్నత ప్రతీక. ఈ సంకీర్తనకు సంగీతాన్ని అందించిన వారు శ్రీ జోసి భట్ల. రాగం బృందావని, గానం కళ్యాణ్ వసంత్. ఇంతటిలోనికను ఏలాగే చింతల చిగురులే చిచ్చులట, ఇంతటిలోనికను సంవత్సరంబున శుక్ల రాజే సూర్యుడై, చక్కని మన్మథ సంవత్సరంబున శుక్ల రాజే సూర్యుడై, ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కువ రాత్రుల ఎక్కడి దిగ బ్రతుకు ఏలాగే చింతల చిగురులే చిచ్చులట.
காத்தல நடுமுல கரவையடி நட்ட அந்தட ஜவ்வன பூவாமணி காத்தல நடுமுல கரவையடி நட்ட அந்தட ஜவ்வன பூ ஆமணி விந்த மீனசனி வெலதுல கண்ணுலனு விந்த மீனசனி வெலதுல கண்ணுலனு எந்த கனமானோ சட்டிலோனிக்கனு ஏலாகே குங்கும குப்பல கும்பராசிக்கினி வங்கல சந்த்ரு குங்கும குப்பல கும்பராசிகினி வங்கல சந்திரோடு வச்சினட வெங்கட ரமணுடு ஹரே குருல சிச்சுதட இந்தட்டிலோனிக்கனு ஏலாகே கல்யாண் வசந்த் சார் சக்க படவம்மா ஃபர்ஸ்ட் டைம் இக்கட ராவடும் செகண்ட் பார்ட் இது இரண்டு இதுக்கு முந்தரா నిహాల్ గారికి ఫస్ట్ పాడాను ఇది సెకండ్. చాలా చక్క పాడమ్మా, అద్భుతంగా పాడావు. సోను నిగమ్ గారికి ఉన్న టాలెంట్ అంతా ఎంత ఉందో అంతా కనిపించింది. గమకాలు తిప్పడంలో, శృతి శుద్ధంగా మెయింటైన్ చేయడంలో చక్కగా ఉంది. కొంచెం ఓపెన్గా కూడా అక్కడక్కడ పాడుతూ ఉంటే, మొత్తం అంతా హస్కీగా కాకుండా అక్కడక్కడ అవసరమైన చోట కొంచెం ఓపెన్ త్రోట్లో పాడితే ఇంకొంచెం రాణిస్తుంది. చాలా చక్కగా అభినందనలు. రాజశేఖర శర్మ గారు చాలా చక్కగా చేశారు బృందావన రాగంలో. ఇదంతా జ్యోతిష శాస్త్రానికి సంబంధించింది. మీకు అందులో ప్రవేశం ఉందా? కొద్దిగా అర్థం తెలుసుకునే చేసి ఉంటారుగా. స్వామివారు ఆయన శృంగారాన్ని అన్నమయ్య జ్యోతిష శాస్త్రానికి ముడిపెట్టి చక్కగా, అంటే అన్ని శాస్త్రాలు ఆయనకి సకల శాస్త్ర పారంగతులు ఎన్నుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఆ మీనింగ్ చూశాను ఇప్పుడే. మీరు కూడా బృందావన రాగంలో చేయడం చాలా బాగుంది అబ్బాయి, చక్కగా పాడించారు మీరు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చక్కని మన్మథ సంవత్సరం చుక్కల రాజే సూర్యుడై చక్కని మన్మథ సంవత్సరం చుక్కల రాజే సూర్యుడై ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కడి దిగ బ్రతుకు ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులట. సాధారణంగా
ప్రాచీన కవుల కాల నిర్ణయాలు చేసేటప్పుడు ఎక్కడైనా సంవత్సరాల ప్రస్తావన వస్తుందా అని 1000 కళ్ళతో చూస్తుంటాం. ఇక్కడ మన్మథ నామ సంవత్సరం అని వచ్చింది. అమ్మయ్య మన్మథ నామ సంవత్సరం వచ్చింది కదా, ఎప్పుడు వచ్చి ఉంటుంది, ఆయన ఏం చేశాడు, ఏమైనా సంబంధం ఉందా అని. నిజానికి ఇక్కడ లేదు, ఊరికే నేను కవులను మేము ఎట్లా చేస్తామని. 1475లో మన్మథ నామ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు కూర్చొని లెక్కలేసాను అన్నమయ్య ఉన్నప్పుడు. ఎందుకోసం ఎట్లా లెక్కలేసుకున్నానంటే నేను మనసులో 1495లో మన్మథ నామ సంవత్సరం వచ్చింది అది నాకు తెలుసు. విష్ణు సత్యనారాయణ గారు పుట్టారు కనుక అక్కడి నుంచి 60 వేసుకుంటూ పోయాను. ఇలా ప్రాచీన కవుల అన్ను లెక్క పెడతారు. ఒక పద్ధతి అంటే ఏదో రకంగా కాలం నిర్ణయించాలంటే ఆ రోజు ఒక ఇది జరిగింది అని చెప్తారు. అది జరిగినప్పుడు ఆ డేట్లు ఏమిటి అనేది మనం చూసుకోవాలంటే అటువంటి పద్ధతి ఉంటుంది. సరే అది ఇక్కడ అన్నమయ్య కాలానికి ఇది మన్మథ నామం ఏంది కాదు. ఇక్కడ సంవత్సరాన్ని ఆయన ఊరికేనే చెప్పాడు. ఒక సంవత్సరంలో సాధారణ కరువు కాటకాలు వస్తాయి, ఒక సంవత్సరంలో సమృద్ధిగా పంటలు పండుతాయి, ఇవన్నీ చెప్పడం కోసం ఆయన మన్మథ నామ సంవత్సరం అని చెప్పాడు. కాస్త మన్మథ బదులు వికృతి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, కానీ మన్మథ అంటే కాస్త మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో. శని మీన రాశిలోకి వచ్చినప్పుడు కరువు కాటకాలు వస్తాయి. జ్యోతిష్ శాస్త్రంలో మనకు దూర్చెట్టి శ్రీకాళహస్తి సురమహాత్మ్యంలో శని మీనంబున కేగుదించి అని చెప్పి ఎంత కరువు వచ్చిందో మొత్తం రాశాడు. మా మనుషులను మనుషులు పీక్కు తినేంత కరువు వచ్చిందని. మరి ఇక్కడ ఏం కరువు వచ్చింది అది చెప్పాలి. అంటే జనరల్గా పంటలు పండకపోవడం అనే కరువు అది అక్కడ ఉంటుంది, కానీ ఈ నాయిక దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి, నాయిక నడుము సన్నగా ఉంటుంది అనేది కవి సమయం. నిజంగా సన్నగా ఉంటుందా, చేప కండ్లలాగా ఉంటాయా కండ్లు, ఇవన్నీ కాస్త మనకు ఒక గుర్తు కోసం పెట్టుకున్నవే తప్ప అది కాదు. మీకు వెనకటికి తలిశెట్టి రామారావు అని ఒక కార్టూనిస్ట్ ఉండేది, తెలుగులో మొదటి కార్టూనిస్ట్. ఆయన ప్రబంధ నాయిక అని మంచి కార్టూన్ వేశాడు. కండ్ల స్థానంలో చేపలు పెడతాడు, ముక్కు స్థానంలో సంపెంగని పెడతాడు, చేతులు కలువ పూల లాంటి చేతులు, కలువ కాడల లాంటి చేతులు ఉంటే బాగా ఉంటారు, కింద పడిపోతారు ఇలాంటివన్నీ. అలాగా నాయిక నడుము సన్నగా ఉండడం అనేది ఒక అందం. దాన్ని ఆ కరువు ఏర్పడింది, నడుముకు కరువు ఏర్పడింది అంటే కప్పి చెప్పేది కవిత్వం. నారాయణ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే ఆ విధంగా ఆమె నడుము అందంగా ఉంది అని చెప్పడం కోసం ఇందులో ఉన్న విశేషం. అతల నడుమూల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని, కాంతల నడుమూల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని, వింత మీన సని వెలదుల కన్నులను, వింత మీన సని వెలదుల కన్నులను, ఎంత గనమౌనో ఏలాగే ఏలాగే. మనకు కాళిదాసు మాళవికాగ్ని మిత్రంలో ఒక మాట ఉంది, గురువుల గొప్పతనాన్ని అక్కడున్న నలుగురు గొప్పతనానికి జయకేతనాలు ఎవరు అంటే శిష్యులు. కాళిదాసు మాళవికాగ్ని మిత్రంలో స్టూడెంట్స్ని పరీక్ష చేస్తారు. గురువుల గొప్ప అంటే గురువును పరీక్ష చేయడం కాదు, శిష్యులు గొప్పవాళ్ళైతే పర్వాలేదు వాళ్ళ గురువు గొప్పవాడే అని. ఆ విధంగా ఈరోజు ఇక్కడ పాడిన చిరంజీవులందరూ కూడా మీ నలుగురి జయకేతనాలై దేశమంతా వ్యాపిస్తారు. వాళ్ళు రేపు వాళ్ళ శిష్యులను తయారు చేస్తారు, వాళ్ళ వల్ల మీరు తాతలు అవుతారు. శిష్య ప్రశిష్య పరంపర ఇది అవిచ్ఛిన్న సంప్రదాయంగా మన సంగీత వారసత్వం తరతరాలుగా ఉంటుంది. వెలగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కుంకుమ గుబ్బల కుంభరాశికిని వంకల చంద్రుడు వచ్చినట, కుంకుమ గుబ్బల కుంభరాశికిని వంకల చంద్రుడు వచ్చినట, వెంకట రమణుడు హరే. వెంకట రమణుడు వెలది గూడినట, ఇంక నీ తమకము ఏలాగే. వెంకట రమణుడు వెలది గూడినట, ఇంక నీ తమకము ఏలాగే ఏలాగే.
చింతల చిగురుల చిచ్చురట ఇంతటిలోనికను ఎలాగే మనసు పొరలు తొలగించుకోవాలి అంటే, స్వామివారికి అత్యంత చేరువు కావాలంటే మనకున్నటువంటి ఒకే ఒక మార్గం అన్నమాచార్య సంకీర్తన. ఆ అన్నమయ్య పాటకు జరుగుతున్న పట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. దేహమే భూమండలమై కలకాలంబును గాణాచాయ పొలతి దేహమే భూమండలమై కలకాలంబును గాణాచాయ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.